సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అందరి సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా విద్యార్థులు నిరుపేదలు రైతులు అక్కచెల్లమ్మలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం సమగ్ర పురోగతి ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సంక్షేమ అభివృద్ధి కాక పార్వతీపురం నియోజకవర్గం విషయానికి వస్తే గడిచిన రెండేళ్లలో సుమారుగా 300 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో 3 మండలాలు పార్వతీపురం మున్సిపాలిటీలో ఇదివరకు ఎన్నడూ జరగని అభివృద్ధి జరిగిందని జరగబోతుందని తెలిపారు. పార్వతీపురం మున్సిపాలిటీ విషయానికొస్తే బైపాస్ రోడ్ నిర్మాణం, ఎస్వీడి ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్ ని ప్రభుత్వ కాలేజ్ గా మారుస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అలానే డంపింగ్ యార్డ్ సమస్యను మరి ముఖ్యంగా పార్వతీపురం పురపాలక సంఘంలో మంచినీటి పూర్తి స్థాయిలో సమకూర్చడం కోసం సుమారుగా 50 కోట్ల రూపాయల నిధులతో ప్రతి ఇంటికి కుళాయి వేయించడం జరుగుతుందని తెలిపారు. ఇదే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, కాలువలు, డ్రైనేసీలు, కల్వర్ట్లు, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు ఇక్కడే ఉన్న బైపాస్ రోడ్డు గాని, మరి ముఖ్యంగా కొన్ని వార్డుల్లో తీసే డ్రైన్స్ గాని రోడ్లు గాని, మరి ముఖ్యంగా ఎదురుగా ఉన్న సీతానగరం బ్రిడ్జ్ గాని, అలాగే గట్ల బ్రిడ్జ్ గాని, మరి ముఖ్యంగా పార్వతీపురం రూరల్ లో తార్ రోడ్లు గాని, మరి ముఖ్యంగా బజ్జిపేట మండలంలో నారాయణపురం బ్రిడ్జ్ గాని, అదే కాకుండా బజ్జిపేట గ్రామానికి అలాగే పార్వతీపురం రూరల్కి, మరి ముఖ్యంగా సీతానగరం మండలానికి ప్రతి ఇంటింటికి కొలాయి కోసం జలజీవన్ మిషన్ ద్వారా 32 కోట్ల రూపాయలు మంజూరు చేయడం కూడా జరిగింది. అదే కాకుండా పార్వతీపురం పట్టణ ప్రజల యొక్క ఆకాంక్ష, పార్వతీపురం పట్టణ ప్రజల యొక్క జీవిత కోరిక, ఈ పట్టణానికి శాశ్వత మంచినీటి పథకాన్ని కావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్న విధానాన్ని ఈరోజు పార్వతీపురం మున్సిపాలిటీ మంచినీటి సమస్య పరిష్కారం కోసం 56 కోట్ల రూపాయలు ఏఐటి అనే గ్రాంట్ ద్వారా మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కి టెండర్ కూడా వేయడం జరిగింది, కాంట్రాక్ట్ కూడా అప్పచెప్పడం జరిగింది, మళ్ళా సోర్స్ కూడా టెండర్ కూడా వేయడం కూడా జరిగింది అనే విషయాన్ని కూడా ఈ మీ ద్వారా ఈ పార్వతీపురం పట్ట ప్రధానికైనా తెలియపరుస్తున్నాం. ఇదే కాకుండా మనకి ఆ రోజు ఎలక్షన్ ముందు మేము ఏమైతే చెప్పామో డంపింగ్ యార్డ్ ఇష్యూ గానీ, అలాగే గ్రామంలో ఉండే ఈ డిగ్రీ కాలేజ్, పట్టణంలో ఉండే డిగ్రీ కాలేజ్ ని గవర్నమెంట్ పరంగా చేయడం గానీ, ఇవన్నీ కూడా మనం 100కి 100 రూపాయలు చేసామనే విషయాన్ని కూడా మేము అందరికీ సర్వముఖం చెప్తున్నాం. ఈ 2 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన అనేది మనసున్న మహారాజు, పేదవాడి ఆకలి తెలిసిన నాయకుడు, రైతన్న ఇబ్బంది తెలిసిన నాయకుడు, డోక్ర అక్కచెల్లెల కష్టం తెలిసిన నాయకుడు, నిరుద్యోగి యువతి యువకులకు ఆలోచన తగినట్టుగా పరిపాలన చేస్తున్న పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈరోజు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకుంటున్నారంటే, ఇక్కడున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు గాని, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజాహితమైన, ప్రజల కోసం, ప్రజల యొక్క మంచి చెడ్ల కోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఉందని చెప్పేసి ఈరోజు జూమ్ మీటింగ్ ద్వారా ఇక మనందరినీ కరోనా కాలంలో